Christmas. Hallelujah, it's Christmas. Hallelujah, it's Christmas. సార్ ఈరోజు చాలా బిజీగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు అయినప్పటికీ మరి దగ్గరి బంధువులు ఇంట్లో కార్యక్రమం ఉన్నందున ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వారు రావడానికి వారు ఇష్టపడ్డారు అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం సార్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించి తర్వాత కేక్ కట్ చేస్తారు సో ఒకసారి ఇంకా చాలా మంది రావాల్సి ఉంది కొంచెం వాలంటీర్స్ అక్కడ ఎక్కడైతే అవసరం ఉందో ఆ మందిరంలో చేసి వేయండి రాత్రి మగలు శ్రమ పడుతూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదములు నడిపిస్తున్న ఎమ్మెల్యే గారిని శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆహ్వానిస్తుండగా గట్టిగా చప్పట్లు పెడుతూ ఆహ్వానిస్తాను దాదాపు 9 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం కేక్ కట్ చేసి వెళ్ళడం మీ మధ్యలో క్రిస్మస్ పండగ ఏనాడు కూడా మిస్ కాకుండా చేసుకోవడం జరుగుతుంది మరి ఇదే విధంగా ఇంకా ముందు చాలా సంవత్సరాలు కూడా ఆ ఏసుప్రభు దయవల్ల ఇక్కడికి వచ్చి పండగ మీ మధ్యలో జరుపుకునే అవకాశం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఏసుప్రభు పుట్టినరోజు మొత్తం ప్రపంచానికి ఒక శాంతి దూతగా అవతరించి సేవే పరమార్థంగా ఈ ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి భావించిన
యేసుప్రభు పుట్టినరోజు ఈ రోజు మీరందరూ కూడా పుట్టినరోజు సందర్భంగా ఆనందంగా ఇక్కడ గడుపుకుంటూ ప్రార్థించుకుంటూ ఆ ప్రార్థనలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు ఒక 50 మంది పాస్టర్లు 2000 మంది క్రైస్తవ సోదర సోదరిమణుల అందరి మధ్యలో పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవడం అక్కడ మీతో పాటుగా ఒక పక్క రూమ్లో పెట్టించారు భోజనం కూడా చేసి జరిగిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ ఇవాళ దేశంలో కూడా తెలంగాణ రాష్ట్రం మోడల్గా చేసి రైతన్నలు కావచ్చు పెళ్లి చేసుకునే ఆడపిల్లలు కావచ్చు గర్భవతులైన తల్లులు కావచ్చు వయసు మీద పడ్డ పెద్ద మనుషులు కావచ్చు చదువుకునే పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో అవన్నీ అందే విధంగా భారత రాష్ట్ర సమితి పెట్టి దేశానికే దిక్సూచిగా కాబోతున్న కేసీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులైన మా అందరికి కూడా యేసుప్రభు ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము. మనం చూస్తున్న విద్యుత్ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఇవాళ తెలంగాణ దేశానికి దిక్కు చూసే అన్నింటిలో నంబర్ వన్ స్థాయిలో ఉన్నాయి. ఎన్న ఆలోచించారు ఇక్కడ మన వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది ఎన్న నచ్చిందా, పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఎన్న ఊహించిందా, ఇంత పెద్ద హాస్పిటల్ మన జగిత్యాల వచ్చింది, ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ అంటే ఈ రకంగా ప్రతి రంగంలో కూడా అభివృద్ధి అవుతుంది. తెలంగాణ రాకముందు కరెంట్ ఉండేనా గ్యారంటీ మా లాదరాజు గారికి కూడా జనరేటర్ పెట్టుకుంటుండే పేదలు ఇప్పుడు అవసరం లేదు. కరెంటు పోతలేదు, కరెంటు పోతే ఒక చర్చ అంతకుముందు కరెంట్ ఉంటుందా, ఫంక్షన్ చేసుకుంటాడో కరెంట్ ఉంటుందా, పరీక్షలు వస్తుంది అంటే కరెంట్ ఉంటుందా, వ్యవసాయం మోటార్ వస్తుందా అంటే కరెంట్ ఉంటుందా, ఆఖరికి సచిపోయినాక తానం చేద్దామంటే కరెంట్ ఉంటుందా చూసుకునే పరిస్థితి ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ దానికి వచ్చింది. ఇది సందర్భంలో ఈ యేసుప్రభు పుట్టిన రోజున క్రిస్మస్ సందర్భంలో ఇదే విధంగా మీ ప్రార్థన వల్ల తెలంగాణ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచ మానవాళి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరి ఆశీర్వాదం, మా పాస్టర్ గారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరి పక్షాన క్రిస్మస్ Yeah.